తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కడ వనరులు ఉన్నాయి ఏ ప్రాంతానికి ఆ ప్రజలు అనుకూలంగా మరి ఆ వనరులతోని అక్కడ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతోని విభజన చట్టం చేస్తున్నటువంటి సందర్భంలో విభజన చట్టంలో మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఇక్కడ కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని మరి ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి విభజన చట్టంలో ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా ఈ మూడు అంశాలను మా ఉమ్మడి వరంగల్ జిల్లా కొరకు మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వనరులను చూసి పొందుపరచడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం పైన ఉద్దేశపూర్వకంగా ద్వేషంతోని కుట్రలతోని కుతంత్రంతోని కేసీఆర్ ను కూలదొయ్యాలనే ఉద్దేశంతోని ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వనరులు గాని ఆర్థికంగా గాని లేక మరి ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్రం నుంచి మరి కడుతున్నటువంటి మరి ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి కూడా ఇవి కూడా మరి రాష్ట్రానికి అందియకుండా కుట్రలతో చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించేదానికే ఈ రోజు మా వరంగల్ నుంచి పెద్ద ఎత్తున జీఎం కార్యాలయానికి వచ్చి మా కోచ్ ఫ్యాక్టరీతో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం మరి రైల్వే అధికారులకు కేటాయించినటువంటి 156 ఎకరాలలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మరి ఏర్పాటు కోసం మేము అన్ని కూడా స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఫిబ్రవరి రేపు మరి కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో మా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు కనీసం మరి 300 కోట్లు కేటాయించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తోని ఒకప్పుడు మా కాజ్పేట్ కలకలాడుతున్నటువంటి కార్మికులతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మరి ఉమ్మడి రాష్ట్రం అయితేనేమి బీజేపీ చేస్తున్న కుట్రల భాగంగా మా కాజ్పేట స్టేషన్ అంతా కూడా మరి వెలవెలబోతుంది. ఈ తరుణంలో పార్టీలకు అతీతంగా ప్రజల ఆకాంక్షను మరి తెలియజేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలుండి కలిసి వచ్చే పార్టీలతోని కలిసి వచ్చే సంఘాలతోని మరి పెద్ద ఎత్తున ఈ రోజు జీఎం కార్యాలయంలో మరి నిరసన కార్యక్రమం చేస్తున్నాం.